సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః, శ్రీమాత్రే నమః. వివాహానికి సంబంధించిన, వివాహం సంబంధించిన పనులు సక్రమంగా నెరవేరాలి అనంటే, వివాహం త్వరగా కావాలి అనంటే, ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం త్వరగా మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మీరు ఈ యొక్క చెట్టును మీరు పూజించినట్లయితే మీకు త్వరగా 41 రోజులోపే మీకు వివాహం అనేది సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ చెట్టును పూజించినట్లయితే మీకు వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చెట్టు ఏమిటి అంటే అరటి చెట్టు. మీరు సోమవారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఈ 3 వారాలలో, సోమవారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఈ 3 వారాలలో ఈ యొక్క అరటి చెట్టును పూజించినట్లయితే మీకు వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అరటి చెట్టు అంటే చాలా శ్రేష్టమైంది. పార్వతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఈ అరటి చెట్టు కింద కార్తీక మాసంలో కదలి వ్రతము అని పార్వతీదేవి చేసింది. చేస్తే పరమేశ్వరుడు అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడు, ముందుకొచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి సాక్షాత్తు పార్వతీదేవి ఈ యొక్క అరటి చెట్టును కదలి వ్రతం అనే వ్రతంతో పూజించి సాక్షాత్తు పరమేశ్వరుని వివాహం చేసుకున్నది. కాబట్టి ఈ అరటి చెట్టు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా త్వరగా వివాహం కావాలి అనుకునేవారు సోమవారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ, ఇదే కార్తీక మాసంలో కూడా సోమ మంగళ శనివారాలలో మీరు ప్రొద్దున సోమవారం అయితే సోమవారం, శనివారం అయితే శనివారం, మంగళవారం అయితే మంగళవారం, మీరు ప్రతి వారంలో 3 వారాలైనా చేయొచ్చు. లేదు మాకు సోమవారం వీలవుతుంది అంటే సోమవారం చేయండి, మంగళవారం వీలవుతుంది అంటే మంగళవారం, శనివారం వీలవుతుంది అంటే శనివారం చేయండి. మీరు ప్రతి వారంలో ప్రత్యేకంగా 3 వారాలు చేసిన మంచి ఫలితం ఉంటుంది, 2 వారాలు చేసిన మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు సోమవారం కానీ శనివారం కానీ సోమవారం చేయాలి, శనివారం చేయాలి, లేదంటే సోమ మంగళ శనివారం 3 వారాలు చేసినా కూడా చాలా మంచిది. కాబట్టి మీరు ప్రొద్దున తలస్నానం చేసి సోమ మంగళ శనివారాలలో ప్రొద్దున తలస్నానం చేసి చెప్పులు లేకుండా అరటి చెట్టు వద్దకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో పసుపు కలిపిన నీరును పోసి అరటి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసుకొని అరటి చెట్టు మొదట్లో మట్టిని, మెత్తటి మట్టిని బొట్టు పెట్టుకొని అరటి చెట్టు మొదట్లో పసుపు రంగు రైకబట్ట, కుడుక, ఒక 5 ఖర్జూర పండ్లు, 5 పోకలు పసుపు గౌరమ్మను చేసి ఆ యొక్క చెట్టు మొదట్లో పెట్టి దీపం ఆవ నూనెతో 9 వత్తులు వేసి మట్టి ప్రమిదలో ఆ యొక్క చెట్టు మొదట్లో దీపం పెట్టి ధూపం ఊదుబస్తీల పొగ చూపెట్టేసి అరటి చెట్టుకు పసుపు రంగు దారాన్ని కట్టి అరటి చెట్టు మొదట్లో కూచుండి పార్వతీ పరమేశ్వరులను అర్చించి పార్వతీ పరమేశ్వరుల యొక్క నామాన్ని స్మరించి పసుపు రంగు అక్షంతలు పట్టుకొని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, స్వామి లేదంటే తల్లి నాకు వివాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా త్వరగా నాకు వివాహం అయ్యేటట్టు నన్ను దీవించు అని చెప్పేసి నమస్కారము చేసుకొని ఆ యొక్క అక్షంతలు నా చెట్టు మీద వేసి నమస్కారం చేసుకొని ఎవరితోని మాట్లాడకుండా ఆ యొక్క బెల్లం నైవేద్యం ఆ యొక్క అరటి చెట్టుకు నైవేద్యంగా పెట్టి ఎవరితో మాట్లాడకుండా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి మీరు ఏదైతే ఆ రోజు పూజ చేసినారో ఆ రోజు ఉపవాసం ఉండి అరటి చెట్టు యొక్క ఆకును ఇంటికి తీసుకువచ్చుకొని అరటి చెట్టు ఆకులో మీరు భోజనం చేసినట్లయితే
మీకు వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చేసిన కొద్ది రోజుల్లోనే మీకు వివాహం ఉంటుంది. మీకు ఈ విధానము సోమ మంగళ శనివారాలు 16 సోమవారాలైనా చేయండి, లేదు 16 మంగళవారాలైనా చేయండి, లేదు 16 శనివారాలైనా చేయండి. లేదు మీకు వీలు కాలేదు, నాకు వీలుంది, నాకు అవకాశం ఉంది అని అంటే, మీరు ప్రతి వారంలా సోమ మంగళ శనివారం 3 రోజులు చేసుకుంటూ 3 నెలలు చేయాలి. 3 నెలలు చేసినట్టయితే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా పోయి మీకు వివాహము త్వరగా సిద్ధించే యోగము మీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క తంత్రక్రియను మీరు పాటించి మీరు ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మోస్మి.